చికెన్ కర్రీ ఎక్కువ గ్రేవీతో రైస్ బిర్యానీ చపాతీ అన్నింటిలోకి చాలా రుచిగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? चिकेन करी तैयार चेसुकोवडानिकि की मुझे नैन इक 1.5 केजी चिकेन तीसुकोनी शुभ्रंगा कड़िगी पेट्टानु. दीनिलो 1 स्पून साल्ट अलाने 1/2 स्पून पसुपु 1 टेबल स्पून आयिल वेसुकोनी मोत्तं कूडा ओकसारी बागा कलुपुकोवाली. इला कलिपी 1/2 अवर् मूत पेट्टी पक्कन पेट्टाली. तर्वात स्टव् पैन गिन्ने पेट्टुकोनी 4-5 टेबल स्पून वरकु आयिल वेसुकोवाली. मीकु आयिल कोंचें तक्कुवगा कावालंटे 1 टेबल स्पून तग्गिंचि वेसुकोवच्चु. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని 2 ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అవ్వాలి. తరువాత దీనిలో 2 పండిన టొమాటోలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి టొమాటోలు 1 లేదా 2 వేసుకోవచ్చు. 4-5 గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని టొమాటోలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. టొమాటోలు మొత్తం కూడా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ 5-6 నిమిషాల పాటు చికెన్ ని బాగా ఉడికించుకోవాలి. ఈలోగా మిక్సీ జార్ లో 2 స్పూన్లు గసగసాలు, 3 స్పూన్ల వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు. ఎండు కొబ్బరి 3 స్పూన్లు వేస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువ వేస్తే బాగుండదు. వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి మీకు కావాలంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. 3 స్పూన్లు ధనియాలు, 3 ఇలాచీ, 1 ఇంచి దాల్చిన చెక్క, 5-6 లవంగాయలు, 1 పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఈలోగా చికెన్ కూడా కొంచెం ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. మిక్సీ జార్ లో కొంచెం వాటర్ కూడా వేసి వేస్తున్నాను. దీనిలోనే టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ ముందు కొంచెం వేశాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. 3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 1 ఫుల్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. మీరు తక్కువ చికెన్ తీసుకున్నట్లయితే తక్కువ వాటర్ వేసుకోండి. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ చికెన్ మొత్తం కూడా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ మొత్తం కూడా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి చేతిలో కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. కసూరి మేతి అంటే ఎండు మెంతాకండి. ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ బిర్యానీ చపాతీ అన్నింటిలోకి అద్దరిపోయే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.